బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దుమ్ము లేపుతూ దూసుకుపోతోంది ఆఖండ మొదటి రోజే మంచి గ్రాస్ కలెక్షన్స్ ని అద్భుతంగా ఈ సినిమాకి సెట్ అయింది అలాగే ఆదివారం రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టించేసింది మొత్తానికి బాలయ్య బాబు అన్స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నారు సో బాలకృష్ణ లేటెస్ట్ గా రిలీజ్ చేసినటువంటి ఆ ఖండ అరాచక నమోదు చేసింది నటసింహం నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ హోల్డ్తో సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఏమాత్రం తీసిపోని రేంజ్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతూ అద్భుతమైన గ్రోత్ని చూస్తోంది సో ఇప్పటికే బాలకృష్ణతో సింహా లెజెండ్ లాంటి సినిమాలు నిర్మించినటువంటి మన బోయపాటి ఇప్పుడు అఖండ సినిమాని తీసిన సంగతి తెలిసిందే మిర్యాల రవీందర్ రెడ్డి భారీ ఖర్చుతో ఈ సినిమాని మనకు అందించారు క్లాస్ సెంటర్స్లో కూడా ఫుల్స్ పడకపోయిన ఆక్యుపెన్సీ మాత్రం తిరిపోయింది ఈ ఏరియా ఆ ఏరియా అంటూ లేదు అన్ని ఏరియాలు మనవే మొత్తానికి బాలయ్య అఖండ విజయం సాధించారని చెప్పచ్చు సో ఈ సినిమాని చూసిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా సోషల్ మీడియా ద్వారా అలాగే ఈ సినిమాని థియేటర్లో చూసి బయటకొచ్చి తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు సో ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సినిమాలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాని చూసి బయటకొచ్చి మీడియా పాయింట్లో మరి వారి ఈ సినిమా గురించిన అభిప్రాయాన్ని తెలియజేశారు సో అఖండ సినిమా ఇప్పుడే చూశాను చాలా అద్భుతంగా ఉంది బాలకృష్ణ గారు ఎప్పుడు ఎంత ఎనర్జిటిక్గా ఉంటారో అందరికీ తెలిసిందే ఈ సినిమాలో వెయ్యి టన్నులు ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేశారనిపించింది అసలు ఆయన ఎలా చేయగలిగాడు అనేది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది డైరెక్టర్ థాట్స్కి బాలకృష్ణ ఇంప్రెషన్స్కి నిజంగా చాలా వైల్డ్గా అనిపించింది చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా మంచి సక్సెస్ని అందిస్తుంది మా సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ విక్టరీ వెంకటేష్ మీడియాతో మొదటిసారి అఖండ సినిమా గురించి తెలియజేశారు